ఏపీలో భారీ వర్షాలు వరదల కారణంగా 6880 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ మేరకు కేంద్రానికి పంపేందుకు నివేదికను సిద్ధం చేసింది. శాఖల వారీగా నష్టాన్ని పరిశీలిస్తే అత్యధికంగా ఆర్ఎండ్బీ శాఖ, అత్యల్పంగా అగ్నిమాపక శాఖకు నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. రెవెన్యూ శాఖ 750 కోట్లు, పశుసంవర్ధక శాఖ 11.58 కోట్లు, మత్స్య శాఖ 157.86 కోట్లు, వ్యవసాయ శాఖ 301.34 కోట్లు, ఉద్యాన శాఖ 39.95 కోట్లు, విద్యుత్ శాఖ 481.28 కోట్లు, ఆర్ఎండ్బి 2164 కోట్లు, గ్రామీణ నీటి సరఫరా 75.59 కోట్లు, పంచాయతీ రోడ్ 167.55 కోట్లు, నీటి వనరులు 1568 కోట్లు, మున్సిపల్ శాఖకు 1160 కోట్లు, అగ్నిమాపక శాఖకు 2 కోట్లు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.